भारत देश अन्नी राष्ट्रा नंबर वन राष्ट्र आंध्र प्रदेश संख्य परक्ष राष्ट्रमी भारत देश आंध्र प्रदेश अनेट विदूट सत्यम इदेद गोप विषय चपदल इध राष्ट्र प्रभुत्म कृषि की निदर्शन मतमे चिशुद्धि तो यह राष्ट्र प्रभुत्म पे कोविड 19 अरकटों कोसम सर्वशक्त वी मुख्यमंत्री दगर मंत्री एमएलएल अधिकारू कलेक्टर ईएस वीपीएस वाक्टर् शानेटेशन सिबंदी नर्स एएनएमस अंदर कल प्रयत्न चुस्ट सदर्भं सदर्भंग अंदवलने राष्ट्र परीक्ष नंबर वन राष्ट्र वर्भंग नदी आंध्र प्रदेश प्रभुत्म पानी चित्तशुद्धि सदर्भंगदल ने रोजल परशील को लाकडौन कल में रोजुरा मंत्र सलह प्रभुत्व पापन चंद्रबाबुना गारे मन चुनाव मंच सलहारा इसे एटा मंच सलह चपंटी बुर जल्ले कार्यक्रम बुर जल्त आंध्र राष्ट्र में असेंबली चोट उ మీరు రాజధాని అని చెప్పుకుంటున్నటువంటి ప్రాంతంలో ఉన్నారా? మీరు కరగట్టు పక్కన ఇల్లులో ఉండి పరిపాలన చేశారే మీరు రాష్ట్రాన్ని? ప్రతిపక్ష నాయకుడిగా కూడా అక్కడ ఉన్నారే. అక్కడ నుండి మీరు ఏమైనా సలహాలు ఇస్తున్నారంటే అక్కడ లేరు. హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో ఉండి మీరు మాకు సలహాలు ఇస్తున్నారు. అప్పుడప్పుడు స్కైప్ లో వస్తారు. సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చెప్తారు. అదే అంటే వారి తాబేదారులు వారి భజన పరులు మన ఎన్ఆర్ఐ మీటింగ్లు చూసి అసలు మీరు ఉంటేనండి ఇప్పుడు చాలా అద్భుతంగా ఉండేది, చాలా గొప్పగా ఉండేది, ఆయనే ఉంటే అద్భుతంగా ఉండేది. ఇది ఒక పాట పాడుతా ఉన్నారు. ఏం అద్భుతంగా ఉండేదండి? నాకు అర్థం కాలేదు. సొల్లు చెప్పేటటువంటి కార్యక్రమం, గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం, మీడియా స్పేషన్ అంతా ఆక్రమించుకోవాలనే తాపత్రయంతో పనిచేసినటువంటి సందర్భాలు తప్ప మరేమైనా ఉన్నాయా? గోదావరి పుష్కరాల్లో ఎంతమంది మరణానికి మీరు కారణమయ్యారు? దాన్ని కప్పిపుచ్చుకునేది అయితే ఒకటి, మీకును మాకు ఒక తేడా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు గంటల దరబడి సొలు ఉపన్యాసాలు చెప్పడంలో ప్రావీణ్యత లేదు ఆయనకి. పని చేయటంలో మాత్రమే ఆయనకు ప్రావీణ్యత ఉన్నది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ అందరినీ కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక టీం వర్క్ చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారని మనవి చేస్తున్నా. అందరితో కూడా డిస్కస్ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు, ఎక్కడ ఏమున్నా సరే దాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కోవిడ్ ను అరికట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత కోవిడ్ ప్రమాదకరమైన ధోరణిలో ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలను ఆపవలసిన అవసరం లేదు ప్రజలకనేటువంటి ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమంలో ఒకవైపున కొనసాగిస్తున్నారు. అన్నిటినీ సమపాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ రాళ్ళు వేస్తున్నారు. హైదరాబాద్ లో కూర్చొని రాళ్ళు వేస్తారు. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, పరరాష్ట్రంలో ఉన్నారు, ఆ రాష్ట్రానికి 30 లక్షలు ఇచ్చారు చందా మీ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి. ఈ రాష్ట్రానికి 30 లక్షలు మీరు చందా ఇచ్చారు. మీరు పర్సనల్ గా 10 లక్షలు ఇచ్చారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం మీకు సమానమే అన్నారు. మంచిదే, డబ్బులు ఇవ్వడంలో మీకు సమానం, సలహాలు ఇవ్వడంలో సమానం ఎందుకు లేదండి? వారికి సమానం, వారికి సలహాలు ఇవ్వరు? అక్కడ 7000 మంది డిమాండ్ చేయరు. ఇస్తే కేసీఆర్ గారు వేస్తారు దొరువు అనేటువంటి భయం. పాపం ప్రధానమంత్రి గారిది మోడీ గారిని అమిత్ షా గారిని కాళ్ళు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళేమో మీ కాళ్ళు దొరకనివ్వరు. అక్కడ ఒక రకంగా వ్యవహరిస్తారు, తెలంగాణలో ఒక రకంగా వ్యవహరిస్తారు, ఇక్కడేమో రాళ్లు వేసే కార్యక్రమం మీరు చేస్తూ ఉంటారు. ఇది ధర్మం కాదని మనం చేస్తాం. అదేమంటే అంటున్నారు మొన్న, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు వాస్తవాలు చెప్పలేదంట ఈ ప్రభుత్వం. కరోనా పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో చెప్పడం, వాస్తవాలు దాస్తున్నారట. వాస్తవాలు దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఎందుకు మీరు ఆ విధంగా బుర్రదల్లే కార్యక్రమం చేస్తారు, ఆ రకమైన విమర్శలు చేస్తారు? వాస్తవాలు ఎవడం లేదు ఈ ప్రభుత్వాన్ని మీరు అన్నారు, మీతో పాటు ఇంకొకరు అన్నాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. ఆయన కూడా వాస్తవాలు ఎవడం లేదు, అన్ని దాస్తున్నారు, దాయాల్సిన అవసరం లేదు. పాపం ఆయనకేదో హైకమాండ్ శివార్లు పెట్టినట్టుంది, మొట్టికాయలు మొట్టారు. ఆయన సర్దుకున్నాడు బాబు గారితో పాటు ప్రయాణం చేయకండి, ఆయన దూరంగా ఉండు, బాబు గారు దానికి భజన చేయమాకమని ఆ బీజేపీ అధ్యక్షుడు చెప్పారు, ఆయన సర్దుకున్నారు. వాస్తవాలు చెప్పకోకుండా దాయవలసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు, ఏ ప్రభుత్వానికి ఉండడానికి వీలేదు. ఉన్న వాస్తవాలను స్పష్టంగా చెబుతుంటే వాస్తవాలు వస్తున్నారనేటువంటి భావనతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన నేను మనవి చేస్తున్నా.